హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మోనికా. ఇప్పటి వరకు నా సెలబ్రేషన్స్ అన్నీ చూసారు కదా, అన్నీ మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా మిస్ చేసి ఉంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. చాలా వీడియోస్ రిలేటెడ్ టు మై సెలబ్రేషన్, నాకు ఎట్లాంటి వీడియోస్ అయితే పాసిబుల్ ఉన్నాయో అవన్నీ నేను చేసి పోస్ట్ చేశాను యూట్యూబ్లో. సో యా, ఇట్స్ అ టైం, హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకోవాల్సిన టైం దగ్గరికి వచ్చేసింది. బికాజ్ నా డెలివరీ డేట్ అది దగ్గరికి వచ్చేసింది అనమాట. మ్యాక్సిమం 30 to 35 weeks ఈ టైం స్పాన్లో మనం ఈ హాస్పిటల్ బ్యాగ్ అనేది రెడీ చేసేసుకుని ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే డెలివరీ టైం దగ్గరికి వచ్చేసినప్పుడు వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది. సో యా, నేను 36th week ఈ హాస్పిటల్ బ్యాగ్ అనేది రెడీ చేశాను. బికాజ్ నా డాక్టర్ ఇప్పుడేం కంగారు లేదు, బేబీ మంచిగా టైం తీసుకుంటుంది, సో నువ్వు ఏం కంగారు పడకు అని చెప్పేసి చెప్పారు. సో నేను కూడా రిలాక్స్డ్గా ఫ్రెండ్స్ అందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని అసలు మెయిన్గా ఏం క్యారీ చేయాలి, ఏదైతే ఇంపార్టెంట్ నీడ్ ఏముంటుంది అని చెప్పేసి ఒక లిస్ట్ తయారు చేసుకొని ఆ లిస్ట్ నేను అంతా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను చాలా ఎక్కువ క్యారీ చేస్తున్నాను, కాకపోతే ఫస్ట్ బేబీ కదా, సో అన్నీ పర్టికులర్గా ఉండాలి అని చెప్పేసి నాకు వీలైనంత నేను పట్టుకెళ్తున్నాను. మ్యాక్సిమం ఇక్కడ హాస్పిటల్లో అన్నీ ప్రొవైడ్ చేస్తారు, కానీ స్టిల్ మనకు ఆ డౌట్ ఉంటుంది కదా, ఎందుకులే మంచిది ఉంటే, మన దగ్గర ఉంటే మంచిది కదా అనే ఒక థాట్ తోటి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా నేనేమేమి స్టఫ్ అయితే రెడీ చేసుకున్నానో అదంతా ఈ వీడియోలో మీతో షేర్ చేసేసుకోబోతున్నాను. సో మీరు ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా నేను ఏమేమి పెట్టుకున్నాను నా హాస్పిటల్ బ్యాగ్లో, అండ్ మీరు ఒకవేళ జర్మనీలో ఉండి ఉంటే మీరు ఆల్రెడీ హాస్పిటల్కి ఇవన్నీ క్యారీ చేసి ఉంటే డూ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. లేదు అప్కమింగ్ మామ్ టు బీస్ అంటే కంగ్రాచ్యులేషన్స్. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫర్ ఆల్ ద మామ్స్ టు బీ, వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ మీరు కూడా హాస్పిటల్ బ్యాగ్ని 33rd week కానీ 32nd week కానీ రెడీ చేసేసుకోండి. సో యా, లెట్స్ మూవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఇది క్యారీ చేస్తున్నాను. ఇది ఏంటి అంటే బేబీని ఫోల్డ్ చేసి అది ర్యాప్ చేసి తీసుకురావడానికి, బికాజ్ నాది జాన్ డెలివరీ కాబట్టి వింటర్ కదా, సో కష్టమవుతుందని చెప్పి ఈ ర్యాప్ ఒకటి తీసుకెళ్తున్నాను. ఫస్ట్ బేబీ స్టఫ్ చెప్తున్నాను. ఇది బేబీకి షూ అనమాట. ఆల్రెడీ మీరు నా జెండర్ రివీల్లో చూసి ఉంటే బేబీ పాప కాబట్టి నేను పింక్ షూ తీసుకున్నాను, అది అయిపోయింది. ఆ తర్వాత బుజ్జి సాక్స్, ఒక వేర్ ఆఫ్ సాక్స్ పెట్టుకున్నాను. అండ్ హ్యాండ్కి ఇది కూడా ఒక పేర్ పెట్టుకున్నాను, అంటే ఇంటికి తీసుకొచ్చేటప్పుడు వేయడానికి బాగుంటాయని చెప్పేసి. ఒక క్యాప్, ఇది యూజ్డ్ క్యాప్ అనమాట, ఆల్రెడీ వాడేసిన క్యాప్. ఎందుకు పెట్టాను అని అంటే బేబీ పుట్టిన వెంటనే వాడిన బట్టలు వేయమని చెప్పి ఇంట్లో చెప్పారనమాట. సో బేబీ పుట్టిన వెంటనే ఏమన్నా నీడ్ ఉంటే ఇది వేద్దామన్నట్టు పెట్టుకున్నాను. దాని తర్వాత ఇది ఒకటి, ఇది ఫ్రెండ్ వాళ్ళ పాపది, అదే బేబీ పుట్టిన వెంటనే కొత్త బట్టలు వేయొద్దంట, అది మా ఇంట్లో ట్రెడిషన్ అంట. ఇలా ఎంతమంది ఇంట్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా మమ్మీ అయితే వెంటనే వేయొద్దన్నారు. సో ఇది ఒక 2 pairs ఆఫ్ యూజ్డ్ బేబీ క్లోత్స్ తీసుకెళ్తున్నాను. వింటర్ కాబట్టి అబ్బాయిలు అమ్మాయిలు అని ఏముంది, ఇద్దరికి ఒకటే వేయాలి. సో అలా, అండ్ 2 pairs ఆఫ్ న్యూ క్లోత్స్, ఇది మా ఫ్రెండ్స్ ఇచ్చారు, గిఫ్ట్ చేశారు నాకు. సో 2 pairs ఆఫ్ న్యూ క్లోత్స్ అండ్ దెన్ హోమ్ కమింగ్ బేబీ డ్రెస్ ఇది తీసుకున్నాను. అసలు ఈ షాపింగ్ చేస్తున్నప్పుడు అయితే నాకు ఎంత బాగా నచ్చాయి డ్రెస్సెస్, అన్నీ చాలా 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 బాగా నచ్చాయి. వింటర్ కాబట్టి ఇట్లా ఫుల్ కవరింగ్ది తీసుకున్నాను. సో ఇంటికి వచ్చేటప్పుడు యూజ్ చేయడానికి ఈ క్యాప్ ఒకటి తీసుకున్నాను. అన్ని బేబీ క్లోత్స్ మేము వాష్ చేసేసామన్నమాట, అందుకని అలా ముడతలు ముడతలు కింద ఉన్నాయి. సో ఇవి వచ్చేసి బేబీ క్లోత్స్. దాని తర్వాత బేబీ డైపర్స్ ఒక ప్యాకెట్ తీసుకున్నాము. యాక్చువల్లీ ఇది పట్టుకెళ్ళక్కర్లేదంట, కానీ ఎందుకైనా మంచిది ఒకటి ఉంటే సేఫ్ సైడ్ అని చెప్పేసి ఒక ప్యాకెట్ తీసుకున్నామన్నమాట. అండ్ బేబీకి
ఒక టవల్, అక్కడ హాట్ వాటర్ వస్తుంది అని చెప్పింది ఒక ఫ్రెండ్. సో బేబీని హాట్ వాటర్ తోటి కొంచెం తుడవాలి అది ఇది అంటే బేబీకి ఒక టవల్ ఉండాలి అని చెప్పేసి బేబీ టవల్ తీసుకున్నాం. మ్యాచ్ మీరు పింక్ 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 చూస్తారు అమ్మాయి కాబట్టి. ఇంకేమున్నాయి బేబీ స్టఫ్? యా, ఫీడింగ్ పిల్లో ఒకటి పట్టుకెళ్తున్నాను. హాస్పిటల్లో ఫీడింగ్ పిల్లో ప్రొవైడ్ చెయ్యరంట. సో ఈ ఫీడింగ్ పిల్లో చాలా ఇంపార్టెంట్, తీసుకెళ్ళు అని చెప్పేసి అన్నారు. నార్మల్ డెలివరీకైనా సీ సెక్షన్కైనా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అని చెప్పారు ముందు డెలివరీ అయిన ఫ్రెండ్స్. సో ఫీడింగ్ పిల్లో ఒకటి పట్టుకున్నాను. యా, దట్ ఈస్ ఆల్ అబౌట్ బేబీ థింగ్స్ అన్నమాట. మర్చిపోయాను, వెట్ టిష్యూ కూడా ఒకటి తీసుకెళ్తున్నాను. ఈ వెట్ టిష్యూస్ అదే బేబీకి యూజ్ అవుతాయి అన్నట్టు వెట్ టిష్యూస్ ఒకటి పెట్టుకున్నాను. అండ్ దెన్ మినీ కెమెరా, ఇన్స్టెంట్ క్యామ్ ఉంటుంది కదా, అలా క్లిక్ చేస్తే ఫోటో వచ్చేస్తుంది. అదొకటి ఫిలిం ఒకటి అప్లోడ్ చేసి ఇది తీసుకెళ్తున్నాను అన్నమాట. సమ్ క్యూట్ మూమెంట్స్ ఏమన్నా క్యాప్చర్ చేసుకోవచ్చు హాస్పిటల్లో అన్నట్టు ఈ కెమెరా ఒకటి పట్టుకెళ్తున్నాను. అంతే. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మీ, నా స్టఫ్ ఏంటి అంటే ఇయర్స్కి గాలి అది పోకుండా పెట్టుకోవటానికి అన్నట్టు ఇది క్యారీ చేస్తున్నాను. అది ఎంతవరకు వాడతానో ఏమో నాకు తెలీదు, బట్ స్టిల్ వింటర్ కాబట్టి ఇవన్నీ నీడెడ్ అన్నట్టు పట్టుకెళ్తున్నా. ఇది వచ్చేసి నెక్కి కోల్డ్ తొందరగా క్యాచ్ చేయకుండా ఉండడానికి ఈ వింటర్ స్టఫ్ అంతా తీసుకెళ్తున్నాను అన్నమాట. ఎలానో జాకెట్స్ వేసుకుని వెళ్తాం కాబట్టి ఇవంతా బ్యాగ్లో పెట్టుకున్నాను. ఒక పెయిర్ ఆఫ్ ఫుట్ వేర్ ఒకటి పెట్టుకున్నాను అంటే హాస్పిటల్లో వేసుకోవటానికి. అండ్ దెన్ మెటర్నిటీ ఇన్నర్స్, మెటర్నిటీ బ్రాస్ పెట్టుకున్నాను, అవి చాలా ఇంపార్టెంట్ కదా, సో అవి పెట్టుకున్నాను. అండ్ నాకు వచ్చేసి 2 నైట్రస్ తీసుకున్నాను. ఈ నైట్రస్ కూడా ఎట్లా అంటే ఇట్లా ఓపెన్ టైప్ తీసుకున్నాను అన్నమాట. హెబామా వచ్చింది, హెబామా వచ్చినప్పుడు నాకు సజెస్ట్ చేసింది ఇట్లాంటి టైప్ అంటే బటన్స్ ఇట్లా ఉండేవి తీసుకుంటే బెటర్ బికాజ్ నీకు ఫీడింగ్ అది ఇబ్బంది ఉండదు అని చెప్పేసి. సో ఇట్లాంటి నైట్ డ్రెస్సెస్ నేను 2 తీసుకున్నాను. ఈ 2 నైట్ డ్రెస్సెస్ అన్నమాట. ఇది వచ్చేసి ఫీడింగ్ ఫ్రాక్స్, ఇప్పుడు వస్తున్నాయి కదా ఇన్స్టాగ్రామ్లో, అలాంటి ఫీడింగ్ ఫ్రాక్ ఒకటి పెట్టుకున్నాను. అండ్ దెన్ హోమ్ కమింగ్ ఒక డ్రెస్ ఒకటి పెట్టుకున్నాను. ఇది ఇండియా నుంచి అత్తయ్య గారు వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో ఇది ఒకటి పెట్టుకున్నాను, అదే ఇంటికి వచ్చేటప్పుడు వేసుకుందాం బేబీని క్యారీ చేసి అని. పాప కాబట్టి పింక్ తీసుకున్నాను అనమాట. అండ్ టాయిలెటరీ బ్యాగ్స్ ఒక బ్యాగ్ ఒకటి పెట్టుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి జెల్స్, లోషన్స్, పేస్ట్, బ్రష్, షాంపూ అవంతా. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి క్లిప్స్, పౌడర్, బ్యాండ్స్ అవన్నీ ఈ బ్యాగ్లో వేసాను. ఎంతవరకు యూజ్ చేస్తాం ఏంటి అనేది తెలీదు, కానీ ఇవంతా హాస్పిటల్లో ఉండదు కాబట్టి ఇట్స్ గుడ్ టు క్యారీ ఆల్ దిస్, అందుకని ఇది ఒకటి పెట్టుకున్నాను. అండ్ దెన్ ఇది రీయూజబుల్ అని చెప్పేసి ఇచ్చారు, కానీ ఏమో నాకు తెలీదు రీయూజబుల్లో కాదో. మనం వెంటనే ఇన్నర్ వేసుకోవటానికి కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ దెన్ ఈ ప్యాడ్స్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ అవసరం లేదు, హాస్పిటల్లో ఇస్తారు అని చెప్పేసి చెప్పారు, బట్ స్టిల్ నేను క్యారీ చేసినా అన్నమాట. ఇది నాకు నా టవల్. అండ్ దెన్ స్నాక్స్, రస్క్ తీసుకెళ్తున్నాను. అమ్మ ఏమన్నారంటే బ్రెడ్ రస్క్ అంటే 2 డేస్ వరకు బ్రెడ్ రస్క్ అట్లాంటివే తిను అని చెప్పేసి అన్నారు. సో నేను ఇది ఒకటి పెట్టుకున్నాను ప్యాకెట్. స్టిల్ ఫుడ్ అది ఇంటి నుంచి వస్తుంది అఫ్ కోర్స్, బట్ స్టిల్ నాకు ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఇన్స్టెంట్గా నేను తినాలి అని అంటే అది బెటర్ అని చెప్పి రస్క్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను అన్నమాట. అంతే, దట్ ఈస్ ఆల్ ద స్టఫ్ ఐఎమ్ క్యారీయింగ్ టు హాస్పిటల్. ఇదే చాలా ఎక్కువ, బట్ స్టిల్ నేను పట్టుకెళ్తున్నాను. అండ్ ఏమన్నా మిస్ చేసి ఉంటే, మీకు ఏమన్నా అనిపించి ఉంటే కింద నాకు చెప్పండి. అండ్ హాస్పిటల్లో నాకేమనిపించిందో నేను మళ్ళీ నేను మీకు వీడియో తీసి పెడతాను. అండ్ యా, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇది ఇక్కడ కంపల్సరీ. ఎందుకు? బేబీని క్యారీ చేయడానికి. బేబీని ఇంటికి తీసుకొస్తున్నప్పుడు ఇంట్లోనే పెట్టి తీసుకొస్తామన్నమాట. మేము కొనే ప్రామ్ తోటే ఇది కూడా తీసుకున్నాము. సో
ఫాదర్ స్టైల్ వాక్ విత్ బేబీ, దీంతోనే ఫస్ట్ స్టైల్ వాక్ అనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మేము హాస్పిటల్కి తీసుకెళ్తాం. దట్స్ ఇట్. ఇండియాలో అయితే మనం ఇట్లాంటిది క్యారీ చేయక్కర్లేదు, ఇక్కడ ఇట్లాంటిది నీడ్ అనమాట. సో దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను అనుకుంటున్నాను, అంటే అందరికీ కాదు, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బికాస్ నేను చాలా మంది దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేసుకున్నాను అన్నమాట. ఒకవేళ మీలో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మామ్ టు బీ ఉంటే ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ద మామ్ టు బీస్. ఏం టెన్షన్ పడద్దు, బీ హ్యాపీ, స్టే హెల్దీ. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ టైమ్ మోనికా, బై బై, సీ యూ ఆల్ సూన్. You can't see me, I'll say you.